वेलकम टू एसीटी न्यूज ने जगदीश बुलेटिन मुझे हेडलाइंस एनईडी पैवंतन पनलनु परिशीलिंचिन मंत्रि बोत्स अवसरमैते अदनपु निधुलु मंजूरु चेस्तामनि हामी ऋषिकोंड बीच कु ब्लू फ्लाग सर्टिफिकेट इकपै तीरंलो रेपरेपलाडनुन्न नीली रंगु जेंडा ప్రజలను మోసం చేయడంలో జగన్కు జగనే సాటి మాజీ మంత్రి అయ్యన్న ఫైర్ నివర్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి ప్రభుత్వానికి జనసేన డిమాండ్ ద్రోణంరాజు వ్యక్తి కాదు ఓ శక్తి వర్ధంతి సభలో వక్తల కితాబు ఇక డిటైల్స్ చూస్తే ఎన్ఐడి కూడలలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వృత్తాకార పైవంతన పనులు చకచకా జరుగుతున్నాయి యాప్ రోటరీ నాలుగు వైపులా రోడ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి వీటిని మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు ఎన్ఐడి నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కూడళ్లలో ఒకటి విమానాశ్రయం గోపాలపట్నం మార్గాల నుంచి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కూడలి కూడా ఇదే గతంలో ఈ కూడలి ద్వారా రాకపోకలు సాగించేవారు చాలా అవస్థలు పడేవారు ఇక్కడ నుంచి బయటపడడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు భావించేవారు చదువు ఉపాధి ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కూడల నుంచి బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చేది ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్రం నుంచి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి గాజువాక గోపాలపట్నంల నుంచి మద్దెలపాలెం వెళ్లే మార్గాలు ఇప్పటికే అందుబాటులోనికి వచ్చాయి కాగా ఇప్పుడు ఎన్ఎస్టీఎల్ మర్రెపాలెం నుంచి ఈ రహదారుల నిర్మాణం పూర్తయింది త్వరలో అన్ని వైపుల నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు ప్రస్తుతం విద్యుత్ దీపాల ఏర్పాటు రోడ్ల మార్కింగ్ తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలెక్టర్ వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ సృజన విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణలతో కలిసి మంత్రి బొత్స పనులను పరిశీలించి విఎంఆర్డీఏ అధికారులను విజయ నిర్మాణ్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు అవసరమైతే అదనంగా నిధులు మంజూరు చేస్తామని నాణ్యతలో రాజీ పడొద్దని నిర్మాణదారులకు హామీ ఇచ్చారు ఈ మరిపాలెం రోడ్ కంప్లీట్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు నాలుగు దిక్కులు కూడా పోవడానికి వెళ్ళడానికి అన్ని పూర్తిగా కూడా ఫుల్ బ్రిడ్జ్ ఇవాళ నుంచి చేస్తున్నాము ఇక కిందని బ్యూటిఫికేషన్ కింద వచ్చి ఆ ఫౌంటైన్ ఇవన్నీ ఏదైతే ఇంతకుముందు స్కోప్ లో ఉండి పెట్టామో అన్ని చేసామో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి ఇంకో వన్ మంత్ టైంలో నుంచి అవి కూడా కంప్లీట్ అవుతాయి ఇప్పుడే పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది ఇది కంప్లీట్ గా వీటిని ఈ నాలుగు రూట్లలో నుంచి వెళ్ళి కింద నుంచి కొద్దిగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే ఆ కార్యక్రమం కూడా చేస్తాము ఎందుకంటే ఒక యూనిక్ గా కిందని ఒక బ్యూటిఫికేషన్ ఒక కొత్త థీమ్ తో ఒక కాన్సెప్ట్ తో వెళ్ళాలని ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా దీన్ని ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది ఈ దీన్ని మాత్రం ఆఖరిగా ఏదైతే ఇప్పుడు ఎన్ఐడి ఫ్లైఓవర్ సంబంధించి నాలుగు ఎన్ఎస్టీల నుంచి మరిపాలెం అనేది కూడా రూట్ కూడా ఇచ్చాము నాలుగు ప్రాంతాలు కూడా తీసుకున్నాము ఇంకో వారం పది రోజుల్లో లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో ఇస్తాము దీనికి అందరికీ కింద బ్యూటిఫికేషన్ కూడా వచ్చే నెల రోజుల్లో కింద చేయవలసిన స్కోప్ లో ఉన్న వర్క్ కాకుండా ఇంకా బాగా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి రేపు నిండు సమన్వయం చేసుకుంటూ బుడాని కార్పొరేషన్ సమన్వయం చేసుకుంటూ సమావేశం కూడా పెట్టమన్నాను దాని ద్వారా వచ్చే అవుట్కమ్ ద్వారా కార్యక్రమాలు చెప్పిన అవసరమైతే ఇంకో 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఎక్కువైనా పర్వాలేదని చెప్పాము ఆ కార్యక్రమం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత ప్రమాదరహిత బీచ్లకు అందించే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఋషికొండ తీరానికి లభించింది ఇక నుంచి ఈ తీరంలో నీలిరంగు జెండా రెపరెపలాడనుంది మంత్రి బొత్సతో కలిసి ఎన్ఐడి ఫ్లైఓవర్ను పరిశీలించిన మంత్రి ముత్తంశెట్టి మీడియాకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ప్రాధాన్యతను వివరించారు ఈ ఏడాది అక్టోబర్ 11న బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందిన ఋషికొండ బీచ్లో ఎగరేయాల్సిన నీలిరంగు జెండా నవంబర్ 18న విశాఖ నగరానికి చేరుకుందన్నారు దీన్ని ఎగరేసేందుకు 50 అడుగుల పొడవైన పోల్ సిద్ధం చేసినట్లు చెప్పారు ఋషికొండ బీచ్లో ఓవైపు త్రివర్ణ పతాకం మరోవైపు ఐఆమ్ సేవింగ్ మై బీచ్ జెండా ఉండగా మధ్యలో బ్లూ ఫ్లాగ్ జెండా ఉంటుందన్నారు
టూరిస్టులు కూడా ఎక్కువ మంది, ముఖ్యంగా సాటర్డే సండేస్ అరకు కానీ లంబసింగ్ కానీ వంజన్ కొండలు కానీ 1-2 లక్షల మంది ఎవ్రీ వీక్ రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ట్రాఫిక్ నియంత్రణ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా, టూరిస్టులకు ఇబ్బంది లేకుండా, ఒక పక్కనేమో ఈ రోడ్స్ వైడనింగ్ చేయటం, రెండోది ఎలాంటి ఫ్లైఓవర్స్ కట్టడం, మూడోది ఉన్న రోడ్స్ని ఎక్స్టెండ్ చేయటం. మన ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకే 4 లేన్స్ ఉంది, దాని భోగాపురం వరకే 6 లేన్స్ చేయటం ప్రపోజల్. దానితోపాటు మరి ఈ రోజునే కేంద్ర మంత్రి గారు జయదేవకర్ గారు మనకి రిషికొండ బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, దాన్ని వారి చేతులతోటి ఇనాగరేషన్ చేస్తున్నారు. మరి దేశంలోనే 7 బీచ్లు ఐడెంటిఫై చేస్తే దాంట్లో మన రిషికొండ బీచ్ కూడా ఐడెంటిఫై చేయడం మనందరికి గర్వకారణం. తప్పనిసరిగా విశాఖపట్నం ఒక పరిపాలనా రాజధాని, అలాగే ఒక టూరిజం హబ్ కింద కూడా తయారవుతుంది. దానికి తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, మరి ఫ్లైఓవర్స్ కానీ అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకి, వచ్చే టూరిస్టులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన. మరి దానికి అనుగుణంగానే మన మంత్రి గారు కూడా మరి ఇప్పటికీ 4 సార్లు ఈ ఫ్లైఓవర్ విజిట్ చేయడం జరిగింది. మరి వారు పర్సనల్గా వచ్చి పర్యవేక్షణ చేసి అధికారుల్ని ఆ ఏజెన్సీని కూడా చెప్పి మరింత త్వరగా మనం అనుకున్న ఆ రోజు చెప్పాం డిసెంబర్ కల్లా మనం ఫినిష్ చేస్తామని, డిసెంబర్ కల్లా ఫినిష్ చేశారు. దానికి మన అధికారులకు కానీ మంత్రి గారికి కానీ మనందరి తరఫున కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేయడంలో జగన్ ఆరితేరిపోయారంటూ మండిపడ్డారు. 50,000 కోట్లతో ఇళ్లు నిర్మిస్తానని చెప్తూ ప్రజలను ఆశల పల్లకీలో విహరింపచేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీతాలు, పింఛన్లు, పెండింగ్ బిల్లులు ఇవ్వడానికే డబ్బులు ఇచ్చే స్థితిలో లేని మీరు 50,000 కోట్లతో ఇళ్లు నిర్మించడం సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. పేదల ఆవాస భూముల పేరు చెప్పి 6,500 కోట్లు మింగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మోడీ టీడీపీ సర్కారులు నిర్మించిన టిడ్కో ఇళ్లను మీరే నిర్మించినట్లుగా ప్రచారం కల్పించుకోవడం హాస్యాస్పదమన్నారు. కానీ నువ్వు మాత్రం ఈరోజు నువ్వేదో కట్టినట్టు, నువ్వేదో కష్టపడి కట్టినట్టు మరి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు జగన్ రెడ్డి. సొమ్ము ఒకటది, సోకు ఒకటది అన్నట్టు నీ ప్రవర్తన చూస్తే ఈవేళ జనం కూడా నవ్వుకుని పరిస్థితుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఎన్నికల్లో నువ్వు హామీ ఇచ్చావు, గుర్తుందో లేదు నీకు, అధికార మతంతో మర్చిపోతే నేనే చెప్పలేను. కానీ టిట్కో ఇళ్ళకి మా నర్సీపట్నంలోనే పబ్లిక్ మీటింగ్లో బ్యాంక్ రుణాలన్నీ కూడా నేను మాఫీ చేస్తాను అని చెప్పో. ప్రజలు కూడా నమ్మారు, పాపం నమ్మి నీకు ఓట్లేసి గెలిపించారు. ఈవేళ మరి ఆ బ్యాంక్ రుణాలు మాఫీ చేయడానికి ఎందుకు నువ్వు మడం తిప్పో, మాట తప్పావు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు మరో మాట ఏంటంటే 30 లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అదో పెద్ద పబ్లిసిటీ. 30 లక్షల మందికి ఎక్కడిచ్చే వాళ్ళు? గతుకుల్లోని, తుప్పల్లోని, కొండల్లోని, చెరువుల్లోని, పనికిరాని భూములు, శ్మశానాల్లో కూడా ఇచ్చారు. మీరు ఇచ్చి ఈవేళ ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంకో ఊళ్ళో ఇచ్చారు పనికిరాని భూములు, నివాసానికి పనికిరానటువంటి భూములు కూడా ఇచ్చి ప్రజలను మోసం చేయలేదా? ఈవేళ పేదవారి భూములు ఇస్తున్న కార్యక్రమాలు కూడా డబ్బులు దోచుకున్నారంటే మీరు ఎంత నీచాది నీచంగా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. నివార్ తుఫాను బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సైనికులు నిరసన తెలిపారు. అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సహాయం కింద 10,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను తర్వాత రైతులను ఆదుకోవాలి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనందునే జై కిసాన్ పేరిట తమ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు కోన తాతారావు, పసుపులేటి ఉషా కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రాంతాలన్నీ విజిట్ చేసి బాధితులను చూసిన తర్వాత ఎకరాకి ఎంత ఖర్చు అయిందో తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ 2 పంటలు పోయినాయి, 2 సార్లు తుఫాను వచ్చి
కనీసం ఈ పంటకైనా న్యాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే 28వ తారీఖుని ఆ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మేము వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఇవాల ఇంతియాజ్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్లకు మా జన సైనికులు రైతుల తరపున అలాగే రైతు సోదరులతో కలుపుకొని వినతిపత్రాలు ఇస్తున్నాం. ఇప్పటికీ గానీ ఆయన జాగ్రత్త చర్యలు తీసుకోకపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తక్షణం స్పందించకుండా ఉంటే ఇంకా దీన్ని ఉధృతం చేస్తాం, జై కిసాన్ అని చెప్పి ప్రజల్లోకి దూసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు ఇంకొక అరగంటలో పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వారు మాకు సహకరించారు, పర్మిషన్ ఇచ్చారు. అయితే 50 మంది కంటే పెంచొద్దు, మీరు ఎక్కువ మంది వస్తే కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల తక్కువ సంఖ్యలోనే హాజరు కావడం జరుగుతుంది. ఇక్కడ అది వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు పాదయాత్రగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందజేస్తాం. దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి సభ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, తైనాల విజయ్ కుమార్, వైసీపీ నాయకులు బెహరా భాస్కర్ రావు, ఉడా మాజీ చైర్మన్ పిఎస్ఏఎన్ రాజు, ద్రోణంరాజు మనవడు శ్రీవాత్సవులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక పేదలకు బట్టలు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల శ్రీవాత్సవ్, దాడి సత్యనారాయణలు మాట్లాడారు. ద్రోణంరాజు సత్యనారాయణ వ్యక్తి కాదు, ఓ శక్తి అని, ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిన ఓ రాజకీయ విశ్వవిద్యాలయమని గుర్తు చేశారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఇక్కడ దాడి సత్యనారాయణ గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు పెట్టి ఆయన తాతగారితో ఉన్న అనుబంధం అంటే పితృ సమానులని చెప్పారు. అలాగే నాకు కూడా ఇంట్లో మొన్న ఈ కార్యక్రమం చేస్తారు ఇలాగా అంకుల్ చెప్పారు, ఇలా నేను అన్న సందర్భన అలాగే వస్త్రదానం ఇలాంటివన్నీ చేద్దాం అంటున్నప్పుడు చెప్తున్నారు. అంటే తాతగారికి చాలా ఇష్టం అమ్మా దాడి సత్యనారాయణ గారు, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీలో పెద్దల సభ రాజ్యసభలో ఒక 2 పదయాలు అంటే 12 ఇయర్స్ ఆయన చేసి ఒక లోక్సభ సభ్యుడిగా అలాగే ఒక ఎమ్మెల్యేగా ఉడా చైర్మన్గా ఆయన ఫస్ట్ టైం ఉడా చైర్మన్ అయ్యారు. అలాగే ఆ టైంలో ఎంబీపీని మొత్తం ఆయన ఒక మాస్టర్ ప్లాన్ చేసి అంటే వాళ్ళ ఒక దూరదృష్టితో ఈరోజు మన విశాఖపట్నం జిల్లా ఇలాగ అభివృద్ధిలో ఉంది అంటే వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ. ఈ కుటుంబం చేసిన మంచి పనులు మేము మర్చిపోలేదు అమ్మ, మీరు కంగారు పడద్దు, మీరు అదేది పడద్దు, మీకు మేము ఉన్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడంతో ఈరోజు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం బయటకు రావడం అవుతుంది. మరి క్రిస్టియస్లు మా గురువు గారు, మా పితృ సమానులు ద్రోణంరాజు సత్యనారాయణ గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కరోనా స్థాయి నుంచి రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉడవ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎస్పెషల్లీ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధి కోసం పనిచేశారు. మరి ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయింది. మరి వారి జ్ఞాపకార్థం నేను ఆయన ఒక శిష్యుడిగా మరి నాకు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. మరి నేను మరి అంటే గతంలో ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఉండేవారు, చేసేవారు. మరి మేమైతే మా ప్రాంతం మల్కాపురంలో చేసేవాడిని. మరి ఆయన తర్వాత వాళ్ళ కుమారుడు కూడా చనిపోవడం చాలా విచారించిన విషయం. మరి వారిని స్మరించుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ మరి ద్రోణంరాజు సత్యనారాయణ గారి 15వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆస్తి పన్ను పెంపుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన ఆయన పన్నుల పెంపకం అంశాన్ని ఆయన మీడియా ఎదుట ప్రస్తావించారు. ఇప్పుడున్న ఆస్తి పన్నుకు 15% పెంపుదల మాత్రమే ఉంటుందని, ఒక్క పైసా కూడా అదనపు భారం ఉండదని స్పష్టం చేశారు. సీఎం జగన్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరు కూడా దాంట్లో వచ్చి అన్యాకాంతంగా దిలుముతో దానికి ఒక శాస్త్రీయమైన విధానం లేకుండా నీకు ఇంత ఆస్తి పన్ను ఉందని చెప్పిన విధానం ఇప్పుడు ఉంది. అలా కాకుండా ప్రజలకి ఎవరు పెద్దవాడు చిన్నవాడు రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే బలవంతులు అనేది ఎక్కడ తారతమ్యం లేకుండా అవినీతికి తావు లేకుండా ఇది ఒక పారదర్శకమైన విధానం ద్వారా మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా తేవాలని ఉద్దేశిస్తుంది. ఆస్తి పన్ను వచ్చి ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో అదే వాల్యూకి
అదే వ్యాల్యూని వచ్చి పెట్టుకొని చేయడము దానివల్ల ఎక్కువగా ఆస్తిపన్ను పెరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్లో వచ్చి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నా దగ్గర కూడా ఒక రెండు మూడు అసోసియేషన్లు కూడా వచ్చాయి, ట్యాక్స్ పేర్ అసోసియేషన్ వచ్చాయి. వచ్చిన వాళ్ళతో కూర్చోబెట్టి అందరితో మాట్లాడాము, విషయం అంతా కూడా ప్రయత్నం చేశాను. వాళ్ళు అడిగాను ఎంత ట్యాక్స్ పే చేస్తే మీకు అభ్యంతరం లేదని. సార్ ఇది ఇప్పుడు ఇప్పుడున్న విధానం వల్ల అయితే మాకు వచ్చి 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతారు సార్, ఉన్న ట్యాక్స్ పెరిగిపోతారు సార్ అన్నారు. 1 రెట్లు పెరిగితే పర్వాలేదా అన్న, అంటే అది కూడా ఎక్కువ సార్ అన్న. ఎంత పెరుగుతారన్న, ఉన్నదానికంటే 20% పెరిగితే మాకు అభ్యంతరం లేదు సార్ అని చెప్పి అన్నారు. అంతేనా అన్నాం, అంతే అన్నాం. ముఖ్యమంత్రి గారితో సమావేశం జరిగింది, ఈ విషయాలన్నింటినీ కూడా ముందు చెప్పింది. సీఎం గారు ఒకటే చెప్పారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి. ఇప్పుడు ఇచ్చిన చర్చ జీవో ప్రకారము ఇప్పటికి కూడా ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న ఆస్తి పన్ను ఏదైతే ఉందో ఇవాళ మన ఇంటికి, మీ ఇంటికి కానీ నా ఇంటికి కానీ ఎవరింటికి కానీ సరే ఏదైతే ఇవాళ పన్ను కడుతున్నారో దానికి 15% మించి ఒక్క పైసా కూడా పెరగడానికి వీలు లేదనేది నిర్ధారించాం. రక్తదానం ప్రాణదానమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్తేరు డిపోలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. కరోనా కష్టకాలంలో రక్తదానానికి ఎవరూ ముందుకు రానందున ప్రస్తుతం రక్తం కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్ఎంయు నాయకులు వై శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సర్జరీస్ అవ్వచ్చు, చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం సేఫ్ గా మనకేమీ ఇబ్బంది లేకోకుండా ఇతరులకి మనం హెల్ప్ చేయగలిగిన దాంట్లో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే చాలా మన అవయవాల్లో కూడా కొన్ని మనం దానం చేసే అవకాశం భగవంతుడు కలగజేశాడు. ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టి మిగతా వాళ్ళకి కావాల్సినప్పుడు ఏమేమి ఇవ్వగలము అనేది మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చనిపోయిన వెంటనే ఐస్ మనం డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బతికున్నప్పుడే లివర్ కానివ్వండి, పార్ట్ ఒక కిడ్నీ కానివ్వండి, అలా కొన్ని కొన్ని మనం డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అతి అంటే సౌలభ్యంగా ఏమీ ఇబ్బంది లేకోకుండా అట్లీస్ట్ మనం మనకి ఏమి హాని లేకోకుండా చాలా సంతృప్తితో మిగతా వాళ్ళకి ప్రాణదానం చేయడంలో రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సేఫ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్మోస్ట్ 6 మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ రెండోసారి రక్తదానం చేసినా కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ లో మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలో చూస్తే సుమారు 8400 మంది, అంటే 8000 మంది అటు ఇటుగా ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్స్ అయ్యి రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఆల్మోస్ట్ 20000 మంది పైన యాక్సిడెంట్ లో ప్రీవియస్ ఇంజురీస్ కానివ్వండి, లేకపోతే రకరకాల దెబ్బలు తగిలి బ్లీడింగ్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ మీద బాధపడే వాళ్ళు ఉన్నారు. సో మన బాధ్యతగా మనం మన సమాజానికి ఏం చేయగలం అనేది ఆలోచించి ఇలాంటి కార్యక్రమం ఆల్మోస్ట్ రెగ్యులర్గా చేయడం అనేది చాలా మంచిది. ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ బ్యాంక్స్ లో కూడా మనకు కావలసినప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్తాము. సో అలాగే మనకి కావలసినప్పుడు ఇంకొకళ్ళు మనకి ఇచ్చినప్పుడు ఇంకెవరికైనా కావలసినప్పుడు మనం ఇవ్వాల్సిన. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా కల్పించాలన్నదే జగన్ సర్కార్ లక్ష్యమని మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు తెలిపారు. కైలాసపురం డిఎల్బి గ్రౌండ్లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల హామీకి కట్టుబడి సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు గెలిపించి జీవీఎంసీలో, ఎందుకంటే మనం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు వాయిదా వేయడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై జగన్. కమిషనర్ శ్రీమతి సృజన గారిని
సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. బీజే దగ్గర నుంచి ఆసరాగా చేసుకుని పూర్తి కేసుల ద్వారా ఈనాటి వరకు లక్షల మందికి ఇళ్ళు ఉన్నాయంటే మిగిలిన 2 లక్షల మందికి ఇన్నా సార్ ఏ 3 ఆప్షన్స్ లో మీకు ఏ మహానగరంలో 2,07,000 మందికి 2,07,000 మందికి ఈ మహానగరంలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు కానీ రెడ్ హౌసింగ్ కానీ లేదు. మరి ఎవరైతే స్థలం ఉండి ఆ స్థలంలో పురపాకు చేసుకుని లేదు ప్రభుత్వ స్థలంలో ఉండి అక్కడ పురపాకు చేసుకుని ఆ స్థలం కానీ ప్రభుత్వానికి కానీ అధ్యక్షులు లేకపోతే అలాంటి స్థలాల్లో కానీ మరి మనం పోషించడానికి గెలిచి అక్కడికి గెలిచితే ఏర్పాటు చేస్తున్నాం. ఆ సందర్భంగా నేపథ్యంలో ఇవాళ ఇప్పుడే మన రాజుగారు మా సోదరుడు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పాడు ఈ నార్త్ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ సుమారు 24,192 మందికి ఇస్తున్నాం. ఇక్కడ అందులో పోషన్ సర్టిఫికేట్లు 8,000 మందికి పోషన్ సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాం. దాంతోపాటు టిట్కో ఇళ్ళు కూడా ఇస్తున్నాం. ఇంకో 4,000 టిట్కో ఇళ్ళు కూడా ఇస్తున్నాం. ఇవాళ ఆ పంట ఏదో ఇచ్చేసి పొరలాగా వచ్చి ఎక్కడో ఇచ్చి దానికి వచ్చి ఎల్లలు లేకుండా వాళ్ళు లేకుండా చూడటానికి వెళ్తే ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వచ్చి పొరం ఉండేది. ఇవాళ అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్పారు అలా ఉండడానికి వీలు లేదు, ఏ కార్యక్రమం చేసినా సరే పకడ్బందీగా చేయాలని చెప్పని ఆయన చెప్పారు. అందుకే ఇది ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న 62 ప్రాంతాల్లో విశాఖపట్నం చుట్టూ ఉన్న 62 ప్రాంతాల్లో సుమారు 90 కోట్ల రూపాయలు ఖర్చుతో మరి 90 కోట్ల ఖర్చుతో 3,800 ఎకరాలని 3,800 ఎకరాలని సేకరించి 3,800 ఎకరాలని 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని సదువు చేసి దానికి వచ్చి రోడ్లు వేసి దానికి వచ్చి లేవర్లు రాళ్ళు పాతి ఆ రాళ్ళ దగ్గర మమ్మల్ని పెట్టి ఫోటో తీసి ఇదమ్మా నీ స్థలం, ఇది అప్పటి నుంచి మీ హక్కు, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కలిగి ఉన్న స్థలాన్ని మీకు దారత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తాలూకు ఆశిస్తుందో అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఇళ్ల పట్టాల కోసం కానీ టిట్కో హౌసుల కోసం కానీ ఒక్క నయా పైసా లంచం ఇచ్చారా? గట్టి చెప్పాలి మీరు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దీంట్లో కుంభకోణాలు జరిగిందని చెప్తున్నారు. రమ్మన్న వాళ్ళు ఏ కుంభకోణం జరిగిందో ముఖ్యంగా ఈ విశాఖ జిల్లాలో 4 సీట్లు మీ ఓడిపోవడానికి కారణం ఇల్లే. ఆనాడు మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకులు కానీ బెదిరించారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయకపోతే మీ అందరికి వెళ్ళబట్టాలు రావాలి. కానీ ఈరోజు చెప్తున్నా మీకు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని గెలిపించకపోయినా కొద్ది మెజార్టీతో ఓడిపోయినా కూడా ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కేకే రాజు గారు ఈ నియోజకవర్గాన్ని నమ్ముకుని మిమ్మల్ని నమ్ముకుని రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ 18 నెలల కాలంలో ఈ ఉత్తర నియోజకవర్గానికి సుమారు 700 కోట్ల రూపాయల పైనే 22 రకాల నవశకం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మిగిలిన పార్టీ కూడా ఆఖరి లబ్ధిదారుల వరకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం. ఈ రాష్ట్రంలోని యువత కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, అన్ని వర్గాల వారి కోసం కూడా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎన్నికల ప్రసారంలో కానీ రాజకీయ నాయకులు మాట్లాడేది ఎప్పుడు కూడా మహాత్మా గాంధీజీ గురించి, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి. కానీ ఈ మహనీయులందరినీ కూడా గతంలో ఉన్న రాజకీయ నాయకులు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా కేవలం ఎన్నికల ప్రసారానికి ఓట్లు దండుకోవడానికి వాడుకున్నారు తప్ప ఆ మహనీయుల యొక్క ఆశయాలను లక్ష్యాలను ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లిన పాపాన పోలేదు. ఇలాంటి తరుణంలో
డెబ్బై మూడు సంవత్సరాల స్వాతంత్ర దేశ భారత చరిత్రలో గాని అరవై ఏడు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గాని మొట్టమొదటిసారిగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ గారి కలలుగన్న మహిళా సాధికారతని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిగన్న నవ సమాజ నిర్మాణాన్ని జ్యోతిరావు పూలే గారి కలలుగన్న వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతిని సాధించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అరుంధతి సమాజం శతవసంతాల వేడుక వంటం శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో జరిగింది. మాజీ కార్పొరేటర్ కుప్పల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, కొండా రాజీవ్ గాంధీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పల వెంకట్రావు మాట్లాడుతూ 36వ వార్డు రంగిరీజ్ వీధిలో 1920 నెలకొల్పిన అరుంధతి సమాజం వందేళ్లుగా దిగ్విజయంగా నడవడం సంతోషదాయకమన్నారు. ఈ హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ దేవగడ్ ఫండే గారు డెబ్బై ఎనిమిది కూడా రాజీవ్ గాంధీ గారు అఫీషియల్ స్పాన్సర్స్ వైఎస్ఆర్సీపీ మా గ్రామ విశాఖపట్నం జిల్లా మాదిగడ్డ అని విశాఖపట్నం మేము ఉన్నాం కనుక, విశాఖపట్నం పుట్టి పెరిగాం కనుక రంగిరీజ్ వీధులని, ఇక్కడ మాత్రం మా పూర్వీకులు ఈ అరుణ సమాజాన్ని స్థాపించే వంద సంవత్సరాలు అవుతుంది కనుక దేనికి మేము ఇప్పుడు ఇప్పటికొకటి సంస్థ పనిచేస్తుంది. మా ప్రెసిడెంట్ ఓదుర శివయ్య గారు అప్పట్లో మా పూర్వీకులు మా అనపర్తి పైడిబాబు, ఐడిపాక శ్రీరాముడు గారు, మంగళపూడి అప్పలస్వామి గారు, ఓదుర అప్పలస్వామి గారు, మండారు మాణిక్యం, మండారు అప్పన్న, మంగళపూడి అప్పన్న, ఇలా పెద్దలంతా కూడా మా కొప్పుల చెన్నయ్య గారు, కొప్పుల ఆసన్ గారు, ఇలాంటి మా పూర్వీకులు ఆ రోజుల్లోనే ఆ సంఘాన్ని స్థాపించారు. దానికి ఇప్పటికి కూడా అది నిర్విఘ్నం కొనసాగుతుంది. మరి హైదరాబాద్ అయితే అరుంధతి బంధు సేవా మండలి పేరు, అరుంధతి సమాజమే బంధు సేవా మండలి అని దానికి బ్రాకెట్లు విత్తన బ్రాకెట్స్ పెట్టి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 100 పైన ఇయర్స్ దాటింది. ఇప్పుడు అరుంధతి సమాజం ఎస్టాబ్లిష్ చేసి 100 ఇయర్స్ సందర్భంగా మేము ఈ సెలబ్రేట్ చేసుకుని మాకు మా వీధికి విశాఖ నగరానికి గర్వకారణం. విశాఖపట్నం పట్టమొదట స్థాపించింది, ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి అరుణ సమాజం ఏర్పడింది. విశాఖపట్నం రంగిరీజ్ యుద్ధం మాత్రమే, అప్పుడు కాటవీధి ప్రాంతం, మత్స్యకార ప్రాంతాలు విశాఖపట్నానికి ఉండేవి. డీసీపీ అడిషనల్ డీసీపీ సురేష్ బాబు కానీ ఇంకా చాలామంది పెద్ద పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి, మన జిల్లా నుంచి కాకపోయినా ఈ సమాజం నుంచి పుట్టి పెరిగి పైకి వచ్చి గొప్పవాళ్ళు అయ్యారు అందరూ. ఇంకా చాలామంది పెద్ద పెద్ద వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఏదైనా ఈ సమాజం ఎస్టాబ్లిష్ చేసి 100 సెలబ్రేట్ చేసేందుకు గౌరవ అతిథులు మన ద్రోణంరాజు శ్రీనివాస్ గారు, చెన్నడు శ్రీవాత్సవ గారు, పాల గురువులు గారు, మన టేకర్ పెంటే గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ జాజెక్ట్ గారు, బొడ్డు కళ్యాణరావు గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా, దళిత లేడీస్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు మా విశాఖపట్నం అరుంధతి ప్రజలకు, మిగిలిన ప్రజానీకానికి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఈడి పైవంతెన పనులను పరిశీలించిన మంత్రి బొత్స, అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ. ఋషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్, ఇకపై తీరంలో రెపరెపలాడనున్న నీలిరంగు జెండా. ప్రజలను మోసం చేయడంలో జగన్కు జగనే సాటి, మాజీ మంత్రి అయ్యన్న ఫైర్. నివర్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి జనసేన డిమాండ్. ద్రోణంరాజు వ్యక్తి కాదు ఓ శక్తి, వర్ధంతి సభలో వక్తల కితాబు. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.